కారణంగా సమీప భవిష్యత్తులో క్రికెటే కాకుండా ఏ టోర్నీ కూడా జరిగే పరిస్థితి లేదని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలిపారు. ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా జరగాల్సిన క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. టోక్యో ఒలింపిక్స్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, యూరో 2020 వంటి ప్రధాన క్రీడా టోర్నమెంట్లు కూడా వాయిదా పడ్డాయి. ఇక భారత్ లో మే 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్ ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. అక్టోబర్ లో ప్రారంభం కావాల్సిన T20 ప్రపంచ కప్పే కూడా తీవ్ర సందిగ్ధత ఏర్పడింది. అయితే ఐపీఎల్ మాత్రమే కాదు, అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదు అంటూ ఇప్పటికే పలువురు సీనియర్లు అభిప్రాయపడ్డారు. తాజాగా సునీల్ గవాస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో 6 నెలల పాటు క్రికెట్ మ్యాచ్లు జరిగే అవకాశం లేదని ఆయన అన్నారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ వివిధ క్రీడా సమాఖ్యల అధికారులు ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతకటానికి తరలు బద్దలు కొట్టుకుంటున్నారు, వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం కష్టంగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరో 6 నెలల వరకు కొనసాగేలాగే ఉన్నాయి. ఈ మధ్యలో ఏ టోర్నమెంట్ అయినా నిర్వహిస్తే అది ఆటగాళ్లతో పాటు అభిమానులకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది అని గవాస్కర్ అన్నారు. అయితే సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు మరో 6 నెలల సమయం పడుతుందని ఈ భారత మాజీ కెప్టెన్ తెలిపారు. ఆ తర్వాత మ్యాచ్లు ప్రేక్షకులు లేకుండానే జరిగే అవకాశం ఉందని, అయితే కరోనాకు వ్యాక్సిన్ వచ్చాకే పూర్తి స్థాయి టోర్నీలు జరుగుతాయన్నారు. వ్యాక్సిన్ ను కనుగొనడమే కరోనాకు పూర్తి పరిష్కారంగా కనిపిస్తోందని, త్వరగా వ్యాక్సిన్ ను తీసుకొస్తే ఈ ఏడాది చివరిలో కల్లా ప్రేక్షకులు స్టేడియంలో కూర్చొని మ్యాచ్లు చూసే అవకాశం ఉంటుంది అని గవాస్కర్ అన్నారు. అలాగే ఆటగాళ్లందరూ ప్రేక్షకుల సమక్షంలోనే ఆడాలని కోరుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా గవాస్కర్ చెప్పుకొచ్చారు.